తెలుగు న్యూస్ నేను గాయత్రి బుల్టన్ లో ఇక డిటైల్స్ చూద్దాం. తెలంగాణలో మారక ద్రవ్యాల నియంత్రణ అధ్యయంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. రాష్ట్రంలో మారక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు సీఎం. పోలీస్ ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన పాటు ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ యొక్క సమీక్ష కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది కాలంగా డ్రగ్స్ కదలికల పైన కూడా ఈ నిఘా పెట్టిన పోలీస్ అధికారులు అవాకయ్య విషయాలు కూడా తెలుసుకున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా గత కొద్ది రోజుల క్రితం పట్టుబడ్డ ముఠా దగ్గర నుండి లింకులన్నిటి కూడా ఇంటర్నేషనల్ ఈ డ్రగ్ సప్లయర్స్ వరకు కూడా వెళ్తున్నాయి. అయితే దీనిపై సీరియస్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఉన్న ఎటువంటి డ్రగ్ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో ఈ సమీక్ష అయితే జరుగుతుంది. దీంట్లో పోలీసులు ప్రధానంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి దాదాపు 1000 మందితో కూడిన ఒక టీమ్ ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఒక స్పెషల్ యాప్ ను కూడా ఈ యొక్క డ్రగ్ కంట్రోల్ చేయడానికి, అదే ఏదైతే గతంలో పట్టుబడ్డ వారి వివరాలతో పాటు ప్రస్తుతం ఎవరైతే ఈ డ్రగ్స్ సేకరిస్తున్నారో వాళ్ళ వివరాలు కూడా ఈ యాప్ లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావచ్చు, ఎప్పుడైనా ఇటువంటి డ్రగ్స్ పట్టుబడితే ఖచ్చితంగా దాంట్లో ఉండే నిందితుల వివరాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో పోలీస్ శాఖ దాదాపు 1000 మందితో, అదే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు రాష్ట్ర పోలీసులు ఇద్దరు కూడా కలిసి దీంట్లో జాయింట్ ఆపరేషన్ చేయనున్నారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా హోంమంత్రి మహమూద్ అలీతో పాటు శ్రీనివాస్ గౌడ్ డీజీపీ వీళ్ళ ముగ్గురుతో పాటు కూడా జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కమిషనరేట్లకు సంబంధించిన కమిషనర్లు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇదంతా కూడా పోలీసులు కేవలం అంటే గత కొద్ది కాలంగా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ మూటాలకు సంబంధించిన ఆనవాలు హైదరాబాద్ లో పట్టుబడుతుండడం, హైదరాబాద్ కు ప్రధానంగా డ్రగ్స్ పెద్ద ఎత్తున రవాణా అవుతుండడం, ఇక్కడ నుంచి బాంబే నుంచి విదేశాలు ఇక్కడ ఈ చైన్ అంతా కూడా ట్రేస్ చేసే పనిలో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. రీసెంట్లీ పట్టుబడిన టోనీ అరెస్ట్ తర్వాత దాదాపు 9 మంది ఈ బిజినెస్ మ్యాన్స్ తో పాటు ఇతర సెలబ్రిటీస్ కూడా దీంతో ఉండడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. దీంతో పాటు ఖచ్చితంగా హైదరాబాద్ కావచ్చు తెలంగాణలో కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ సరఫరా కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, దాంట్లో ఎలాంటి వ్యూహాలు రచిస్తే ఈ డ్రగ్స్ అనేటివి హైదరాబాద్ రాకుండా ఉంటాయన్న దానిపైన ప్రధానంగా దృష్టి సారించారని చెప్పొచ్చు. అయితే ఈ డ్రగ్ మాఫియా కూడా పూర్తిగా ఏదైతే యువత ఉందో అంటే ఇంటర్మీడియట్ ఏజ్ కావచ్చు, స్కూల్ ఏజ్ కావచ్చు, తర్వాత కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ ని ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఈ ముఠాలు కూడా హైదరాబాద్ కు డ్రగ్ ను తరలిస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే చిన్న పిల్లలు ఒకసారి దీనికి అడిక్ట్ అయితే వాళ్ళు ఆ వ్యసనాల నుంచి బయటికి రావడం కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్టార్టింగ్ లోనే దీన్ని అంతా తుంచివేయాలని కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళిక కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ డ్రగ్ కు సంబంధించి హైదరాబాద్ కు వచ్చే రూట్స్ అన్నింటినీ అంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్ ఈ మూడు మార్గాలలోనే రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎయిర్పోర్ట్లలో ప్రత్యేకమైన తనిఖీ కౌంటర్స్ తో పాటు ఈ డ్రగ్ ను గుర్తించడానికి ప్రత్యేకంగా టీమ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. గతంలో ఈ ఇలాంటి ఈ కేవలం ఎయిర్పోర్ట్ లో నార్కోటిక్ బృందం మాత్రమే ఉంటుండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం రైల్వే స్టేషన్స్ లో అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ లో, అదేవిధంగా ప్రతి బస్ స్టేషన్ లో కూడా రెగ్యులర్ గా తనిఖీలు జరగాలి. ఈ తెలంగాణకు డ్రగ్స్ తీసుకురావాలంటే కూడా ఎదుటి వాళ్ళు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్లాలంటే ఖచ్చితంగా దానిపైన ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. మరొక వైపు పోలీసులు కూడా దానికి ధీటుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టాండ్లలో కూడా అంటే ఆర్టీసీ, రైల్వే, ఎయిర్పోర్ట్ ఈ మూడు ప్లేసెస్ లో కూడా ఖచ్చితంగా నిఘా అనేది పెంచితే మాత్రం రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చే అవకాశం ఉండదు. మరొక వైపు రోడ్డు మార్గాన వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా టోల్ ప్లాజాస్ కావచ్చు, ఇతర చెక్ పోస్టులు కొన్ని నాకాబందీ ఏర్పాట్లు చేయడం ద్వారా రాష్ట్రంలో ఖచ్చితంగా డ్రగ్స్ కు సంబంధించిన ఎంక్వైరీలు జరుగుతున్నాయి.
చెక్పోస్టులు పెరిగాయి, ఖచ్చితంగా ఇక్కడ వెళ్తే పట్టుబడతారు అన్న ఒక భయాన్ని ఖచ్చితంగా ఆ ఈ డ్రగ్ స్మగ్లర్స్ కి తీసుకురావడం వల్ల ఆ రాష్ట్రంలో డ్రగ్ రాకుండా చేసేయచ్చు అన్న అభిప్రాయం కూడా ఏర్పడ్డట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ 1000 మంది టీమ్ తో పాటు ఇంకా టీంను కూడా పెంచుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు ఎటువంటి అంశాలు ప్రాధాన్యతకు వస్తాయి, అసలు ఏ విషయాలు ఈ కేబినెట్ లో చర్చ జరుగుతుంది అనేది మాత్రం కొద్దిసేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికీ ఉన్న సమాచారానికి మాత్రం 3 మార్గాలతో పాటు రోడ్డు మార్గాన్ని కూడా హైదరాబాద్ కు కావచ్చు ఇతర మారుమూల ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ సరఫరా అవుతుంది. కాబట్టి యువతలు ఈ చెడు వ్యసనాలకు బాధిత కాకుండా ఉండడానికి ఫస్ట్ ఆ యువతలో అవేర్నెస్ కార్యక్రమాన్ని క్రియేట్ చేయడం, ఈ కాలేజీల దగ్గర కావచ్చు స్కూల్స్ దగ్గర కావచ్చు డ్రగ్స్ వాడకం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, శరీర మార్పులు కావచ్చు, వీటన్నిటి పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మూలాలన్నింటినీ కూడా కూకటి వేలతో ఫెయిల్ చేయడానికి ఖచ్చితంగా ప్రణాళికను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకోవాలంటూ కూడా అధికారులకు సూచించడం జరిగింది. మరి ఈ రోజు ఈ మీటింగ్ తర్వాత మరి ఎటువంటి ప్రణాళికతోటి పోలీసు ముందుకెళ్తారు, ఎక్సైజ్ శాఖ సమన్వయం కావచ్చు, రైల్వే శాఖ సమన్వయం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈ డ్రగ్స్ ని హైదరాబాద్ కి కావచ్చు ఇతర ప్రాంతాలకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక్కడ డ్రగ్ పేరు వినకుండా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. మరొక వైపు టోనీ అరెస్ట్ కావచ్చు, టోనీ అరెస్ట్ తర్వాత హైదరాబాద్ లో బడా పారిశ్రామిక వేత్తలు కావచ్చు, సినీ రంగ ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఒక భయం అనేది ఏర్పడింది చెప్పొచ్చు. టోనీ సెల్ డేటా ఆధారంగానే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. టోనీ అరెస్ట్ కంటే ముందు జరిగిన అరెస్టులతో టోనీ లింక్స్ బయటపడ్డాయి, కానీ టోనీ ముందు జాగ్రత్తగానే తన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు, వాట్సాప్ చాట్ అన్నింటిని కూడా డిలీట్ చేశాడు. తను ఎట్లయినా అరెస్ట్ అవుతానని కూడా పసిగట్టిన టోనీ తన మొబైల్ ఎటువంటి డేటా లేకుండా చేశారు, కస్టమర్స్ వివరాలు కూడా ఏవీ లేకుండా చేశారు. కానీ ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసు, తెలంగాణ పోలీస్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది, ఖచ్చితంగా దాన్ని అంతా కూడా రికవరీ చేస్తాము. దాంట్లో ఉండే డిలీటెడ్ చాట్స్ కావచ్చు, డిలీటెడ్ మెసేజ్లు కావచ్చు, కాల్ కన్వర్జేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా రికవరీ చేసిన తర్వాతనే దీనిపైన పక్కా ప్రణాళిక ప్రకారంగా ఎవరైతే దీంతో వాడుతున్నారో, ఈ డ్రగ్స్ కొనుగోలు భారీ మొత్తాన్ని చేశారో వాళ్ళందరి పైన కూడా ఖచ్చితమైన యాక్షన్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ క్రమంలో రేపు టోనీని పోలీసులకు కస్టడీ ఇవ్వనున్న నాంపల్లి కోర్టు, మరి ఆ టోనీ నుంచి ఎటువంటి విషయాలు బయటపడతారు, ఆ టోనీ ఎవరెవరి పేర్లు చెప్తారన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం చాలా ఖచ్చితంగా విచారణలో ఎటువంటి జాప్యం చేయకుండా టోనీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంటర్నేషనల్ డ్రగ్ పెడలర్ ఏదైతే స్మార్ట్ బాయ్ ఉన్నాడో ఆ స్టార్ బాయ్ ని కూడా అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్లాలంటూ అవసరమైతే ఆ దేశ ఎంబసీ తోటి కూడా మాట్లాడి అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు మాత్రం ఇప్పటికే రచించినట్టుగా తెలుస్తుంది. అయితే టోనీ విదేశీయుడు కావడం, నైజీరియన్ దేశస్తుడు కావడంతో అతను సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన లాంగ్వేజెస్ కావచ్చు, వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఎటువంటి హావభావాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ లో ఉంటారన్న దానికి కూడా ఇప్పటికే ఖచ్చితంగా అలాంటి సమాచారం ఉన్న వాళ్ళనే ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఒక పార్ట్ చేసే అవకాశం కనపడుతుంది. మరొక వైపు ఈ కేసు అంతటిని కూడా సిబి ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఆయన ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు, దీంట్లో ఎవరిని కూడా వదలకుండా ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. గోపి, అంటే మారక ద్రవ్యాల సరఫరా గాని వాడకం గాని అసలు మొత్తం మీద రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, దీనికి సంబంధించి సీఎం కి ఎలాంటి వివరణ ఇస్తున్నారు పోలీస్ శాఖ అధికారులు? ప్రస్తుతం గతంలో ఏదైతే సినీ ఇండస్ట్రీ కావచ్చు, ఇతర సెలబ్రిటీస్ వీళ్ళందరినీ కూడా కేవలం డ్రగ్ కన్జ్యూమ్ చేసిన వారిగానే భావిస్తూ వచ్చింది, వాళ్ళందరినీ కూడా బాధితులుగా చూపించిన పరిస్థితి ఉంది. అయితే అప్పట్లో అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ సినీ ప్రముఖులు, చార్మీ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, రవితేజ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పట్లో వీళ్ళందరినీ బాధితుల జాబితాలోనే చేర్చారు. కానీ ప్రస్తుతం పోలీసులు ఈ వాడకం చేస్తున్న వారిని వదిలిపెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రూపాన డ్రగ్ తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా దోషులుగా చూపించి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఆ క్రమంగానే కొన్ని లీకులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో మాదిరిగా ఇకపై చెల్లదు, ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అక్యూజుడ్ గానే చూపిస్తాము, కాబట్టి ఖచ్చితంగా డ్రగ్ వాడాలనుకునే వాళ్ళు
జాగ్రత్తగా ఉండండి పోలీసు నిఘా మీపైన ఉంది అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ క్రమంలో గతంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నమోదు చేసిన సెలబ్రిటీస్ పైన కేసులు కావచ్చు, ఈడీ వాళ్ళందరినీ కూడా మనీ లాండరింగ్ కు పాల్పడారు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఈ డ్రగ్ కొనుగోళ్లకు వాడారంటూ కూడా వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి విచారించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం టోనీ అరెస్ట్ తర్వాత వేళ్లల్లో ఉండే కేసులు లక్షల్లో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత పోలీసుల యాక్షన్ మారిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీంట్లో బడా పారిశ్రామిక వేతనం నుంచి మొదలుకుంటే టీనేజర్స్ ఏజ్ వరకు కూడా దీంట్లో బాధితులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక్కసారి డ్రగ్ అలవాటు పడితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఈ డ్రగ్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి అలాంటి వారి పైన ఖచ్చితమైన నిఘా పెట్టడము, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఎన్ని చర్యలు చేయాలో ప్రతి చర్య కూడా చేసే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ డ్రగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, వీటన్నిటినీ కూడా యువత దగ్గరికి రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రణాళికలు చేయాలన్న దానిపైన కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్న పరిస్థితి. మరి ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సీరియస్నెస్ కి ఈ యువతలో ఇప్పటికే బానిస ఈ మత్తు బారిన పడి అనేక మంది కూడా తమ ఆస్తులను కోల్పోయిన వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ మరి ఎటువంటి కౌన్సిలింగ్ చేయనున్నారు, వాళ్ళందరిలో ఎటువంటి ప్రవర్తన తీసుకురానున్నారు, వాళ్ళకు డ్రగ్ మొత్తంగా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఒక్కసారిగా డ్రగ్ మానేయమంటే కూడా అది సాధ్యం కాదు. అది మెడికల్ టెర్మినాలజీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకు నరాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళందరికీ ఎట్లా రిహాబిలిటేషన్ చేస్తారు, వాళ్ళందరినీ ఏ విధంగా మారుస్తారన్నది కూడా పోలీసుల ముందు ఒక పెద్ద సవాల్ గా ఉంది. కస్టమర్ అనేవాడు హైదరాబాద్ లో కావచ్చు, ఇతర ప్రదేశాల్లో లేకపోతే ఈ డ్రగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు కూడా మన రాష్ట్రం వైపు చూడరు. కాబట్టి ఫస్ట్ మనం ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరి ఈ క్రమంలో నిజంగా అదే స్థాయిలో ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళను కంట్రోల్ చేయగలుగుతారా? ఒక్కసారి మత్తుకు బానిసైన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కొత్త కొత్త రూట్స్ వెతుకుంటారు. గతంలో ఏదైతే గాంజాయి కావచ్చు లేదా సిగరెట్స్ మానేయాలన్నప్పుడు కావచ్చు, గుట్కాలు బ్యాన్ చేసినప్పుడు కావచ్చు, ఈ క్రమంలో వాళ్ళు కొత్త కొత్త రూట్స్ వెతుకున్నారు. అంటే మత్తు ఏదో రకంగా శరీరంలోకి తీసుకోవడానికి అలవాటు పడినారు. ఈ క్రమంలో వైటర్స్ యూజ్ చేశారు, ఇతర మత్తు పదార్థాలు అన్నింటినీ యూజ్ చేశారు. మరి ఈ క్రమంలో డ్రగ్లు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, డ్రగ్ బారిన పడ్డ వాళ్ళను అటువైపు చూడకుండా ఉండే విధంగా ఎటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారన్నది చాలా కీలకంగా మారనుంది. మరొక వైపు ఈ కస్టమర్ డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ డేటా దొరికితే ఖచ్చితంగా వాళ్ళపై నిఘా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా డ్రగ్ మూలాలు ఉంటే వీళ్ళకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వివరాలు ఏంటి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా సిద్ధం చేసింది. వాళ్ళందరినీ ప్రత్యేక యాప్ లో కూడా వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రైడ్ కు వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా సందర్భాల్లో పట్టుబడ్డప్పుడు ఆ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా సులభంగా గుర్తించడం వీలవుతుంది. గతంలో ఏదైతే దొంగతనాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలలో దొంగలను పట్టుకోవడానికి ఫేస్ రికగ్నైజేషన్స్ కావచ్చు, తంబై ఇంప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఉపయోగకరంగా మారినాయో ఖచ్చితంగా అలాంటిదే ఈసారి కూడా ఈ యాప్ ద్వారా వాళ్ళందరి డేటా కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరికీ జియో ట్యాగ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇట్లా కదలికల పైన ఒక ప్రత్యేకమైన నిఘా కూడా పెట్టే అవకాశం ఉంది. కస్టమర్ అనేవాడు లేకపోతే ఖచ్చితంగా అమ్ముకునేవాడు ఇక్కడికి రాడు. కాబట్టి ఫస్ట్ వీళ్ళని కంట్రోల్ చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక కూడా తెలుస్తుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది? గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారందరికీ కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చింది, మరి అదే క్రమంలో ఇప్పుడు ఎగ్జెంప్షన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కొత్త కొత్త స్మగ్లర్స్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంతటి వారైనా ఉపయోగిస్తామని మాత్రం చెప్తున్నారు. మరి అది అమల్లోకి ఎంతవరకు వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇమవింది